అందరికీ నమస్కారం. బుల్స్ వర్సెస్ బియర్స్ ట్రేడింగ్ అకాడమీలోకి స్వాగతం. ఈ వీడియోలో మనం కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వస్తాయో చూడబోతున్నాం. ముందుగా అసలు కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు రావాలి? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది మన దగ్గర, టాటా మోటార్స్. ఈ కంపెనీ కార్స్, బైక్స్, హెవీ వెహికల్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది బిజినెస్లో, అంటే ఇంకో ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటుంది, అలా అనుకున్నప్పుడు దానికి కొంచెం డబ్బు కావాలి. సపోజ్ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక 100 crores కావాలి ఫండ్. ఆ 100 crores ఆ కంపెనీ ఎలా రేస్ చేయగలదు? హౌ టు రేస్ మనీ? ఒకటేమో 100 crores బ్యాంక్ నుండి లోన్ తెచ్చుకోవడం, లేకపోతే కంపెనీలో ఉన్న ఓనర్షిప్ని కొంత భాగం అమ్ముకోవడం. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం మనం 100 crores లోన్ బ్యాంక్ నుండి తెచ్చుకుంటే ఏమవుతుందో. ఇప్పుడు 100 crore లోన్స్ బ్యాంక్ నుండి తెచ్చుకోవడం అసలు ఈజీ కాదు. ఒకవేళ తెచ్చుకున్నా దాని మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రియల్ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 15-20% మధ్యలో ఉంటుంది. ఇంకా నెల నెల ఇంట్రెస్ట్లు లోన్లే కట్టుకుంటూ పోతే కంపెనీకి ప్రాఫిట్స్ అనేది ఏమీ మిగిలవు. సో ఒకవేళ ఈ కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెట్టాలని అనుకొని ఒక లోన్ తీసుకుంటే వచ్చే నష్టాలు అవి. నష్టం లేకుండా ఇంకొక దారి ఏంటి? అదే కంపెనీలో ఉన్న ఓనర్షిప్ని అమ్ముకోవడం కొంత భాగం. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇదంతా మన ఒక కంపెనీ ఓనర్షిప్. ఇది మన టాటా మోటార్స్ ఓనర్షిప్. ఇందులో కొంత భాగం ప్రైవేట్ ఓనర్స్, అంటే దాని ఒరిజినల్ ఓనర్స్. ఇదంతా పబ్లిక్ కోసం అమ్మడానికి ఉంచిన కంపెనీ ఓనర్షిప్. దాన్ని ఇలా చిన్న చిన్నగా డివైడ్ చేసేసి, సపోజ్ ఇప్పుడు మనకి 100 crores కావాలి. ఇప్పుడు మనకి 10 crores కావాలనుకుందాం. సో అప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఇన్ని ఒక 10 lakh షేర్స్గా డివైడ్ చేసేసి అందులో ఒక షేర్ వాల్యూ 100 rupees పెడితే అప్పుడు వచ్చేది 10 crores. సో లోన్ లేకుండానే ఇప్పుడు మీకు 10 crores వచ్చేసాయి. అదే ఇక్కడ 10 crores బదులు 10 lakh షేర్ బదులు ఇంకొక 0 పెట్టేస్తే 100 lakh షేర్స్, 100 lakh షేర్స్ ఇంటూ 100 rupees, 100 crores. సో ఈ విధంగా లోన్ తీసుకోకుండానే కంపెనీకి 100 crores వస్తాయి కంపెనీలో ఉన్న ఓనర్షిప్ అమ్మేస్తే. ఇదంతా కొనేది జనరల్ పబ్లిక్ వాళ్ళు, లేకుంటే ఫండ్ మేనేజర్స్, అసెట్ మేనేజర్స్ వాళ్ళు కొంటారు. ఇదంతా ఒక ఐపీఓ ద్వారా జరుగుతుంది. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇప్పుడు ఈ కంపెనీ షేర్ వాల్యూ వచ్చేసి, ఇప్పుడు షేర్ వాల్యూ ఆఫ్ టాటా ఈక్వల్ టు 100 rupees, ఎందుకంటే ఈ కంపెనీని ఇలా డివైడ్ చేసినప్పుడు, ఓనర్షిప్ని ఇలా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క చిన్న షేర్ వాల్యూ 100 rupees అని డిసైడ్ చేశారు. సో స్టార్టింగ్ షేర్ వాల్యూ వచ్చేసి 100 rupees ఉంటుంది. సో ఇలా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వస్తుంది, వచ్చి దాని షేర్ వాల్యూ డిసైడ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.